హాయ్, నువ్వేంటి ఇక్కడ? నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? లోపల ఎవరున్నారు? ఇప్పుడు కాదు ప్లీజ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరు? ఎవరో రాంగ్ అడ్రస్కి వచ్చారు. చీర బాగుందా? చాలా బాగుంది. మా ఆయన నాకు నచ్చిన చీర ఎప్పుడు కొనలేదు. అసలు నాకే నచ్చుతుందో తెలిస్తే కదా. మన విషయం మా ఆయనకు తెలిసి నన్ను ఇంట్లోంచి పంపించేస్తే, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? మీ ఆయనకి ఎప్పటికీ తెలీదు. ఏంటి, మా ఆవిడ్ని కలవడానికి వచ్చావా? రోహన్ కోసం కామిక్స్ తీసుకొచ్చాను సార్. కామిక్స్? కామిక్స్ కామిక్స్ ఇచ్చి ఏం తీసుకెళ్తావు సార్? ఎలా కనపడుతున్నారా నేను నీకు? పెద్దలా కనపడుతున్నారా? నువ్వెందుకు వచ్చావు నాకు తెలీదా? ఎక్కడ నువ్వు ఉండేది? సారీ సార్. నీ అడ్రస్ ఎక్కడ? సారీ సార్. ప్లీజ్ పదరా, పద. మీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. పద సార్, కాలేజ్ దగ్గర వద్దు సార్. పద కాలేజ్ దగ్గర తెలుసుకుందాం. పదరా, పద. సరే, రేయ్ రేయ్, అగ్రా రేయ్. నిన్న ఫోన్ చేసినప్పుడే చెప్పుంటే నేను మీ ఇంటికి వచ్చేవాడిని కాదుగా. మధ్యలో చెప్పు ఒకటి, అసలు మీ ఆయనకి ఎలా తెలిసింది? నాకు ఫోన్ చేయడం ఆపే. నా నంబర్ ఎవరెవరికి ఇచ్చావో వాళ్ళకు కూడా చెప్పు. ఒక్క నిమిషం. నీ నంబర్ నేను ఎవరికి ఇచ్చాను? ఏమో నాకేం తెలుసు, నువ్వైతే పారిపోయావు. నేనెక్కడికి పోను. చూసిన చాలే, పద. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చావా? తాగొచ్చావా? రాధా, అది నువ్వు చాక్స్? సారీ, నేను చాక్స్ గురించి చెప్పి నీకు టెన్షన్ పెట్టాను. నువ్వు సారీ చెప్పక్కర్లేదు. యాక్చువల్లీ నేను చాక్స్ గురించి రాలేదు. దెన్ రాధా, ఐఎమ్ ఎ ప్లేయర్. అంటే నాలాంటి వాడిని అలానే అంటారు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు సెక్స్పై కంట్రోల్ ఉండదు. ఐఎమ్ ఎ సెక్స్ యాడిక్ట్. వాళ్ళు వీళ్ళు వేళాపాళ ఏముండవు. Hey. Hey.
చూడటానికి బాగానే ఉన్నావు, ఇలా తాగి రోడ్డు మీద పడుకోవటానికి సిగ్గుగా లేదు. సారీ సార్, సారీ. వెళ్ళు, వెళ్ళరా ఇంటికి. మాధవ్ మాధవ్ ఏమైందిరా, మొత్తం చెప్పేశావా? ఐఎమ్ సారీ, ఇది నేను నీకు ముందే చెప్పాలి, బట్ ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. నువ్వు సెక్స్ అడిక్టా? నో నో, అడిక్షన్ అంటే ఇట్స్ జస్ట్ ఎ హ్యాబిట్. మన ఎంగేజ్మెంట్ తర్వాత ఎవరితో అయినా? ఒకసారి ఇంకా ఇక్కడే ఉన్నావా? సిగ్గులేదు? గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్! ఏం మాట్లాడుతున్నావురా? కార్డ్స్ కూడా పంచేసాం, నేను వెళ్ళి తనతో మాట్లాడతా, నచ్చ చెప్తానరా. అలా రియాక్ట్ అవుతుంది అనుకున్నాను కానీ చేతిలో నుంచి జారిపోయింది. ఉండనివ్వు. రాధ, ఐ డోంట్ డిజర్వ్ యూ. నువ్వు చాక్స్నే పెళ్లి చేసుకో. ఐ మీన్, అట్లీస్ట్ అతను నీతో ఆనెస్ట్గానే ఉన్నాడు, మీరిద్దరు ప్రేమించుకున్నారు కూడా. నాకు బాధగా ఉంటుంది బట్ ఐ డిజర్వ్ ఇట్. నాకు చాక్స్కి అసలు బ్రేకప్ ఎందుకైందో తెలుసా? నేను అతని వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను. ఇది తెలిసి అతను నన్ను పెళ్లి చేసుకుంటాడనుకున్నా, కానీ అతను అది నీ తప్పు, అబార్షన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఐ జస్ట్ కిల్ ద బేబీ. ఒక నిండు ప్రాణాన్ని చంపేశాను. అలాంటి వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? తన అవసరం నాకున్నప్పుడు తను నాతో లేడు. హాస్పిటల్ కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. నువ్వు పెళ్లికి ముందే ఈ విషయం చెప్పావు. ఇట్స్ నాట్ ఈజీ. కావాలనుకుంటే నువ్వు ఈ విషయం నా దగ్గర దాచుండొచ్చు. నాకు పెళ్ళైన తర్వాత తెలిసిన అండ్ దట్ వుడ్ హావ్ బీన్ వర్స్. ఆర్ యు రిలీవ్డ్? అరేంజ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి తేడా ఏముంది? వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ థింగ్, ట్రస్ట్, నమ్మకం. అంతా మన మంచికి జరిగింది. Let's start up fresh. ఇప్పటి నుంచి ఇద్దరం కొత్త జీవితం ప్రారంభిద్దాం. Why wouldn't it work? Radha, I love you. I really love you. I love you too. Madhav, నువ్వు ఇది షేర్ చేసుకుంటావు కదా? ఇది నీకు ఇష్టం అనుకున్నా. మాధవ్, నువ్వు మన కోసం ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి. అరేంజ్ మ్యారేజ్లో ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది కదా? కరెక్టే, చెయ్యాలి. మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసు కదా? చాక్స్, నా గురించి మొత్తం చెప్పేసావా? మన గురించి డీటెయిల్గా చెప్పావా? ఏం చెప్పాలి?
ఏం చెప్పాలి? ఏం లేదు, మా ఇద్దరు గతం గురించి చెప్పిందా అని. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నేను ఇక్కడ ఉన్నా కదా, నువ్వు చెప్పు. చిల్ బేబ్స్, చిల్. అమ్మాయి వెనకాల దాక్కుంటాడరా. చిల్ చిల్ బేబ్స్, చిల్. అరే డోంట్ కాల్ మీ బేబ్స్, ఓకే? ఐ యామ్ నాట్ యువర్ బేబ్. ఆపండి ప్లీజ్. కోపం తగ్గించుకో. హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తుంది. నువ్వేనా డాక్టర్? హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది చెప్పు. హార్ట్ అటాక్ కి 5 సింప్టమ్స్ చెప్పు. వాడేమైనా డాక్టర్? వాడేమైనా డాక్టర్? మరి హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఏంటి? ఇట్స్ ఓకే. పిచ్చోడివా, వాడితో ఎందుకు గొడవపడ్డావు? అరే నేను వాడితో గొడవపడలేదురా, గొడవ పడినట్టు ఊహించుకున్నా అంతే. మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసు కదా? యా యా చాక్స్. ఐ నో ఐ బీన్ బిహేవింగ్ లైక్ ఎ జర్క్ లేట్లీ, బట్ మీకు బెస్ట్ విషెస్ చెప్దామని వచ్చాను. ఐ విష్ యూ గైజ్ అ హ్యాపీ లైఫ్ టుగెదర్. అండ్ నా వల్ల ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చుంటే ఐమ్ సారీ అబౌట్ ఇట్. నో 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 నో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. షిట్ హ్యాపెన్స్, అవుతుంటాయి కదా. షిట్ హ్యాపెన్స్. మీ ఐడి ప్లీజ్. పాస్పోర్ట్ ఓకేనా? యా యా, జస్ట్ ఏ సెకండ్. దేర్ యు గో. నేను స్కాన్ చేసి పంపిస్తాను, మీరు పైకి వెళ్ళండి. దిస్ ఈజ్ యువర్ కీ. థ్యాంక్ యూ. Can I have some water? Sure. Abba, thala noppiga undi. Coffee unte bond kada. Order cheyamantara? Ikkada ammutara? Just a second. Hello? Yeah, can I get a coffee? Thank you. అదేంటి మీ తాగరా? నో, యాక్చువల్లీ ఐమ్ వెరీ టైర్డ్. నెక్ పెయిన్? యా, 10 hours ఫ్లైట్ కదా, కూర్చొని కూర్చొని పట్టేసింది. మసాజ్ చేనా? ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ఐ హావ్ మ్యాజిక్ ఇన్ మై హ్యాండ్స్. నో, దట్స్ ఓకే. కమ్ ఇన్. మీ పాస్పోర్ట్ మేడం. యా, థ్యాంక్ యూ. యా, నేను కాఫీ కల్పిస్తాను. యాక్చువల్లీ నెక్ పెయిన్ ఇగ్నోర్ చేయకూడదు. వద్దన్నాను కదా. సారీ. హలో అంకుల్. అంకుల్ చెప్పండి. లేదు, ఐ మీన్ నేను ఆల్రెడీ హోటల్కి వచ్చేసాను. ఈ టైంలో మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. యా యా, ఓకే. రూమ్ నెంబర్ 601, ఆయిస్టర్ సూట్స్. యా, థ్యాంక్ యూ. చాక్స్, యా, నువ్వు త్వరగా కాఫీ తాగాయి. వన్ ఆఫ్ మై రిలేటివ్ ఇస్ కమింగ్ టు పిక్ మీ అప్. హలో మాధవ్. అన్నా, శోభ ఆయిస్టర్ హోటల్లో రూమ్ నెంబర్ 601లో ఉందంటరా? ఏంటి? శోభ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయిందంట. నువ్వు పని చేయి, అక్కడికి వెళ్ళి తన ఇంటికి తీసుకొచ్చి. నేను చూస్తానన్న, బాయ్ బాయ్. శోభ ఎంటీ. ఎంటీ కాదమ్మా, ఆంటీ. Hi, yeah, yeah, I'll see you. Yeah, bye. ఏంటి, ఏమైనా మర్చిపోయారా? శోభ, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. మాధవ్, సో చాక్స్, మీకు పెళ్ళి కూడా ఫిక్స్ అయింది కదా? శోభ, శోభ ప్లీజ్, శోభ ప్లీజ్.
శోభ ప్లీజ్ నాతో రండి. శోభ మా నాన్నకేం సమాధానం చెప్పాలి? శోభ షేర్ ఆటో కదా? కాదు. ముందు నువ్వు ఆటో దిగు. ప్లీజ్ అండి, మా ఫ్రెండ్కి కరెంట్ షాక్ తగిలి మొత్తం రక్తం అంతపోయింది. వాడి దశలో చాలా రేర్ గ్రూప్. కరెంట్ షాక్ కొడితే బ్లడ్ పోతుందా? అది కనుక్కుందామని నేను కూడా బయలుదేరుతున్నాను. నువ్వు పోనీ, ముందు ఆటో దిగు. నువ్వు ఆటో దిగు. పర్లేదు పోనీ. థ్యాంక్ యూ. చేంజ్ తీసుకోండి. నో నో నో, కాంట్రిబ్యూషన్ ఈజ్ కాంట్రిబ్యూషన్. తీసుకోండి. రోజు మీరు ఇటే స్విమ్మింగ్ వెళ్తుంటారు కదా? అవును. అందుకే అంత ఫిట్గా ఉన్నారు. ఐ మీన్ హెల్దీగా ఉన్నారు. బై ది వే, ఐఎమ్ మ్యాడీ. మాధవ్. మీ పేరు? పారు. సర్ నేమ్? మెనిన్. ఓ, కేరళ. అంటే అట్టకాయతో చిప్స్ వేస్తుంటారు. ముందు నువ్వు ఎక్కడ దిగాలి అన్నాను? ముందు చూసుకోని, లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. అంటే మీరు ఎక్కడ దిగాలి? యాక్చువల్లీ నేను మీకోసం ఎక్కాను. I want to be friends with you. Enduku? Adi kuda nene cheppala Miss Parliament, because I really like you. Hello. Ninnu kalavali. Manni na phone endu cut chesavu? Nee ninnu kalavali. Aithe vache na room ni telusuga? Tarupu terchi unchu. ఓకే. ఏంటి ఇంత లేటు? నాకు ఇదంతా నచ్చట్లేదు. ఏది? ఏంటో నీకు బాగా తెలుసు. నా కాల్ చేయడం ఆపే. నేనా? నేనెక్కడ చేశాను? నువ్వే కదా చేసింది. చాలు, ఇంక ఆపేద్దాం. బాగుంది కదా, కంటిన్యూ చేద్దాం. సరే, మా ఆయన్ని కూడా పిలుస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. సరే అయితే పిలు, మాట్లాడదాం. సరే, ఆపేద్దాం అంటే ఆపేద్దాం, కానీ ఒక హ్యాపీ నోట్తో ఆపుదాం. ఒక కేస్. Okay, okay, guys. నువ్వు సమాంతా ఫాక్స్ ఫ్యాన్ వా? అంటే ఆమె గొంతుకు కాదు, ఆమె ఫిట్నెస్కి. ఇక్కడ పుట్టుమచ్చుంది.
ఏంటి పుట్టుమచ్చ? పుట్టుమచ్చ తెలీదు నాకు. ఉంది చూడు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఒకటి. గుండె మీద పుట్టుమచ్చ ఉంటే చాలా ఫ్రీగా ఓపెన్ మైండెడ్గా ఉంటారంట. నువ్వు కూడా చాలా ఫ్రీగా కనిపిస్తావు అంటే నీ గుండె మీద కూడా పుట్టుమచ్చ ఉంటుంది. ఇక్కడ తెలీదు, ఒకసారి చూద్దామా? ఇప్పుడా? ఉండనీలే, ఒకసారి చూద్దాం. ఎవరైనా వస్తే? ఈరోజు ప్రాక్టికల్స్ ఎవరు రారు. ఏమీ లేదు, అలా కనిపించట్లేదు. Excuse me, what are you doing? Kidney మీద పుట్టుమచ్చుంటే చాలా లక్కీ అంట. ఎక్కడరా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? చెప్తాను రా, ఏ అమ్మాయో. ఇక్కడ ఎవరు లేరు సార్. అదే, ఎవరో లేకపోవడం ఏంటో చెప్తాను. సార్ ఇక్కడ అమ్మాయిలు ఎందుకు ఉంటారు సార్? ఎవరు లేరు సార్. లేరా? ఎక్కడున్నారో చూపిస్తాను సార్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.